జనసేన తెలుగుదేశం పార్టీ అధికారికంగా పొత్తును ప్రకటించిన తర్వాత వారాహి యాత్ర అంటూ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఐదు రోజుల పాటు ఇక్కడ ఒక షూటింగ్ పెట్టుకొని పొలిటికల్ షూటింగ్ రాష్ట్రానికి వచ్చారు. ఎప్పుడో అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బయట పొత్తును ప్రకటించి మాయమైపోయారు. మళ్ళీ ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు పొలిటికల్ కార్యక్రమాలట అమణిగడ నుంచి ప్రారంభించారు. అది ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మామూలుగా సినిమా వాళ్ళని చూడడానికి ఆంధ్రాలో జనం ఎగబడుతూ ఉంటారు. సినిమా వాళ్ళని చూడడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నంత ఆ సినిమా పిచ్చి మరొక కలపరాదు. పవన్ కళ్యాణ్ పోతున్నప్పుడు ఆయన చూడడానికి జనం బాగా ఎగబడేవారు. అదేంటి కానీ మరి అవనిగడ్డ సభకు పెద్ద తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకో మరి పెద్ద జనమేమి కనపరాలే. అంటే మనకి ఏమన్నా ఎలా చెప్పాలి, ఆయన ఊర్లలో ఇంతకుముందు రికార్డింగ్ డ్యాన్స్లు ఎత్తూ ఉంటే దాని చుట్టూ కొంతమంది గుమిగూడి ఉంటారు. ఇది కానీ అలాగే కనిపిస్తుంది, ఎందుకు పెట్టెలు పెట్టెలు పెట్టి అలాగే కనిపిస్తుంది. మరి చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వీరు సభ పర్మిషన్ తీసుకున్నదేమో 3 గంటలకు అని చెప్పి తీసుకున్నారు. ఈయన మొదలెట్టడమే 6 గంటలకు స్పీచ్ మొదలెట్టారు. అండ్ ఈ జనం నియంత్రించాలి, అంటే డిసిప్లిన్లో పెట్టాలి ఇక. అందుకని చెప్పి పోలీసులు 1-2 చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పంపిస్తారు కదా. అది బేసిక్గా పోలీసులు చేసే పని. బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తుంటే వీళ్ళు రెచ్చగొడుతారు, వీళ్ళు ఎగబడుతున్నారు పోలీసుల మీదకి. మీరు నిబంధనలు పెడుతున్నారు, ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు, మేము పోతాం మమ్మల్ని పోలీ కూడా చేద్దాం, బ్యారికేడ్లు పెట్టి దీన్ని దాటుకోమనరా బాబు అన్నందుకు. ఇంకా దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియా తోడైంది. చూస్తున్నాం మనం చూస్తున్నాం, చూడండి చూడండి ఇక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు, చూడండి ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పోవాలంటే ఇబ్బంది పెడుతున్నారు, ఓ అశేష జనాన్ని ఎక్కడికక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, బ్యారికేడ్లు పెట్టేది వాళ్ళ పాలన పోవడకుండా ఆపడానికి రయ్యా. ఇదే సినిమా థియేటరా, బీచెస్ అంత స్క్రీన్ దించడానికి, లేకపోతే డీమార్ట్లా అట్లా బుద్ధి బుద్ధర్లు దూకిపోవడానికి? ఇక్కడికైనా అలా నేను పెడితే పోయి సత్తారు తొక్కుని. మనం ఆల్రెడీ తొక్కి స్లాట్లో ఏమంటారు చచ్చిపోయిన ఉదంతా చూసాం కదా. సీరియల్ కోసం తొక్కి చచ్చిపోయారు, తొక్కి స్లాట్లో చనిపోయారు. మీటింగ్లకు తొక్కి స్లాట్లో చనిపోయారు. మరి పోలీసులు వాళ్ళ డ్యూటీ నేను వాళ్ళు చేయనివ్వకుండా ఏం నెత్తి పని చేస్తుంది అయ్యా? ఆడవాళ్ళు పోలీసులు తిడుతున్నారు, ఎర్రతుండు వేసుకున్నారు. ఇప్పుడు కావాల్సింది పచ్చతుండయ్యా, ఎర్రతుండు కాదు. అదేదో సినిమాలో ఉంటుంది అటు, ఇప్పుడు కావాల్సింది ఎర్రతుండు కాదు పచ్చతుండు కావాలి. ఆ పచ్చతుండు వేసుకోండి. ఇంకా ఏం పిడికిలు ఎత్తి ఏమి ఎత్తుతారు? ఇప్పుడు పిడికిలు దేని మీద ఎత్తాలి? పిడికిలి అవినీతి కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ఒక నాయకుడు అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు మీ నాయకుడు. ఇంకా మరి ఇంకా మీరు పిడికిలు దేని మీద ఎత్తాలి? సో మతానికి అనుకుంటే పోలీసుల మీద ఎగబడుతున్నారు, వాళ్ళ సంయమాన్ని పాటిస్తున్నారు. తప్పదు ఇంకా 5 రోజులు పోలీసులు అట్లే ఉండక తప్పదు, ఇంకా ఎక్కువ ఎగబడతారు. చూస్తుండాలి పోలీసులు అంతే పాపం ఇంకా.